హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిపికే 2024కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ముఖ్యంగా మనకు సిపికేట్లో ముఖ్యంగా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటుగా ఏ సబ్జెక్ట్కి ఎవరు ఎలిజిబుల్, మన కాంపిటేటివ్ పర్పస్లో ఏ సబ్జెక్ట్ రాస్తే బాగుంటుంది, అండ్ ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, మనం ఎంత స్కోర్ చేయాల్సి ఉంటుంది, ఏంటి అన్ని డీటెయిల్స్, ఓకే, ఎన్ఐక్యూ కూడా రిజర్వేషన్ నుంచి వెళ్ళి రూల్ ఆఫ్ రిజర్వేషన్ దాకా కూడా అన్ని డీటెయిల్స్ అనేది పూర్తి సమాచారము మీకు ఒక స్టూడెంట్, ఈ సర్టిఫికెట్కి అప్లై చేసే స్టూడెంట్ ఏదైతే సమాచారాన్ని తెలుసుకోవాల్సి ఉంటుందో ఆ సమాచారాన్ని మొత్తం కూడా నేను ఈ వీడియోలో అయితే కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియోలో ఎంతైనా కూడా మీకైతే ఆ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి, సో స్కిప్ చేయకుండా ఎంత వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు సర్టిఫికెట్ 2024కి సంబంధించినటువంటి అఫీషియల్ బ్రోచర్ అనమాట. అంటే మనకు సర్టిఫికెట్ డీటెయిల్స్ ఏదైతే నోటిఫికేషన్ గురించి కంప్లీట్, అంటే అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం, అంటే ఏదైతే రూల్స్ ఫాలో అవుతారో ఆ రూల్స్ అంతా కూడా ఇందులో ఉంటుంది. సో దీనికి మాత్రమే వాళ్ళు అనుగుణంగా ఉంటారు, ఓకే. సో ఏం చేసినా కూడా, సో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో దానికి అనుగుణంగానే వాళ్ళైతే పోవడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మనము ముఖ్యంగా అన్ని చూసుకుంటే మాత్రం ఈ డీటెయిల్స్లో ముఖ్యంగా మనకు అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో 18 నుండి స్టార్ట్ అవుతున్నాయి అనేసి చెప్పారు. బట్ నైట్ టైంలో అది వెబ్సైట్ అనేది ఓపెన్ అయిందండి, నేను నైట్ కొంచెం ఓపెన్ అయింది, మళ్ళీ కూడా కొంచెం ఎర్రర్ వస్తుంది. సో అది క్లియర్ అవుతుంది, ఓకే. అండ్ జూన్ 17 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ 500 లేట్ ఫీ తోటి జూన్ 25 వరకు, అండ్ 2000 లేట్ ఫీ తోటి జూన్ 30 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. జూలై 5 తారీఖు నుండి మనకు పరీక్షలు అయితే పెడతామనేసి వాళ్ళు అయితే వెబ్సైట్లో మెన్షన్ అయితే చేశారండి, ఓకే. సో ప్రతి సబ్జెక్ట్కి 800 రూపాయలు ఓసీబీసీ క్యాండిడేట్స్కి అయితే ఉంది, 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే ఉంది. అండ్ ఏదైనా అడిషనల్ సబ్జెక్టు, అంటే కొందరు ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ కాకుండా రెండు సబ్జెక్టులు కూడా రాస్తారండి, ఓకే. దేంట్లో మంచి ర్యాంక్ వస్తే ఆ సబ్జెక్ట్ని చేద్దామనేసి కొంతమంది ఉంటారు. సో ఆ సబ్జెక్ట్లో చేయాలనుకున్న వాళ్ళకు అడిషనల్ సబ్జెక్ట్గా 450 రూపీస్ అయితే ఉంది, ఓకే. 1, 2, 3 అనేం లేదండి, ఎన్ని సబ్జెక్టులు అయినా కూడా. అంటే మీకు ఒక షెడ్యూల్ అయితే ఉంటుందండి, ఆ షెడ్యూల్ నేను పెడతాను గ్రూప్లో, అండ్ దాంతోపాటుగా ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను. సో దానికి అనుగుణంగా మీరైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి అది చూపిస్తానండి, ఓకే. వెబ్సైట్ అనేది ఎర్రర్ వస్తుంది, నేను దాని గురించి మన గ్రూప్లో పెడతాను. సో ఇదన్నమాట, నేను ఈ రిజిస్ట్రేషన్ ఫీ గురించి కూడా నీకు ముందే చెప్పాను. సో మొత్తం ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది, ఓకే. సో అప్లికేషన్ చేద్దామంటే వెబ్సైట్ అనేది క్రాష్ అవుతుంది, ఓకే. సో అది వన్స్ స్టేబుల్ అవ్వగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా పోస్ట్ చేస్తాను. సో కంగారు పడి మీరు ఇప్పుడే తొందరపడాల్సి చేయాల్సిన అవసరం అయితే లేదు. జూన్ 17 వరకు అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా మంచి రోజు చూసుకొని, అంటే ఏదైనా మంచిగా వెబ్సైట్ కానీ అంతా ఓకే, నెట్ కనెక్షన్ బాగున్నప్పుడు వీలు చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఓకే. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ మనకు ప్రతి ఎగ్జామ్ ఓకే 100 మార్కులు అయితే ఉంటుంది, 100 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏం లేదండి, ఈ ఎగ్జామ్ మొత్తం కూడా ఆన్లైన్లో ఉంటుంది, ఓకే. మనము కంప్యూటర్లో ఈ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది, ఓకే. ఆఫ్లైన్లో పెన్ను పేపర్ ఏం లేదు, మనం ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది, ఓకే. ఇంక్లూడింగ్ ఎంపీఈడి కూడా మనకు 100 మార్కులకి అయితే పెడతామనేసి వాళ్ళు మెన్షన్ అయితే చేశారండి, ఓకే. ఇక్కడ ఏవైతే సబ్జెక్టు, ఇది బీసీఈ ఎస్ఎఫ్ ఎస్జీఎం, ఇది తెలుసే కదా సబ్జెక్టు ఏవైతే ఉంటుందో. ఇక్కడ ఫారెన్సిక్ సైన్స్ కానీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్, ఫర్మెంటేషన్ టెక్నాలజీ, జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ ఇవి చేయాలనుకున్న వాళ్ళకు బీసీఈ ఎస్ఎఫ్ ఎస్జీ అండ్ ఎం అనే ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది, అది అప్లై చేసుకో, అది దాంట్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో పార్ట్ ఏ కెమిస్ట్రీ 40 మార్క్స్ ఉంటుంది, అండ్ పార్ట్ బిలో మీరు ఏదైతే సబ్జెక్టులో చేద్దాం అనుకుంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్ మీరు అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆప్షనల్ సబ్జెక్ట్లో ఫిజిక్స్ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, జెనెటిక్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ అంతా ఉంటుంది. సో సబ్జెక్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో వీడియోలు ఎంత అవుతుంది, ఇక్కడ ఎన్ఐకి కోటా అని ఒక ఉందండి, ఓకే. నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అంటారు. ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అంటే ఏంటంటే 20% అనేది సీట్స్ అనేది రిజర్వ్డ్ ఫర్ ఏదైతే స్టేట్స్, తెలంగాణ ఏపీ కాకుండా వేరే తెలంగాణ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్ నుండి అప్లై చేసుకునే వాళ్ళకు 20% సీట్లలో వాళ్ళకైతే ఆ సీటు కెంటా ఇస్తారనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. అది ఎన్ఐకి కోటా అనమాట. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, మీకు మీరు ఏదైతే మీకు కేటాయించిన సీట్లు అలాగే ఉంటాయి, స్పెషల్గా 20% ఎన్ఐకి కోటా అయితే ఉంటుందండి, ఓకే. అయితే ఇంకోటి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ క్వాలిఫికేషన్స్ చేసిన వాళ్ళు, అండ్ బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, ఎల్ఎల్బి 5 ఇయర్స్ కానీ ఇదంతా చేసిన వాళ్ళు, బీసీఏ వాళ్ళు చేసిన వాళ్ళు మీ సబ్జెక్టులు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోండి వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ బీఈ అండ్ బీటెక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారండి, ఓకే. సో ఇది, సో ఇదంతా క్లియర్గా ఉంది, ఒకసారి మీరు ఏదైతే చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు అయితే నేనైతే మెన్షన్ చేశాను, ఓకే.
ఇంకోటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కానీ ఎన్ఐకి కూడా స్టూడెంట్స్కి అయితే హాస్టల్ ఫెసిలిటీ అనేది ఇవ్వము అనేసి వీళ్ళు మెన్షన్ చేస్తారు. బట్ ఇస్తారండి, ఓకే, దాని గురించి కంగారు అవసరం లేదు, ఇస్తారు. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఇవ్వరంటారు కానీ ఇస్తారు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్లు అనేది క్లియర్గా ఉన్నాయి. సో కొత్తగా ఏం ఆడవలేదు. ఇక్కడ కాంపిటేటివ్ పర్పస్లో ఉపయోగపడే సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో 11 కానీ 13 కానీ అండ్ తెలుగు ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎంఏ తెలుగు యూజ్ అవుతుంది. ఇక్కడ లింగ్విస్టిక్స్ కానీ ఫిలాసఫీ కానీ థియేటర్ ఆర్ట్స్ ఈ సబ్జెక్టులో మీరు అయితే అప్లై చేసుకుంటే మీ కాంపిటేటివ్ పర్పస్లో ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా సీటు అందులో వస్తే మీరు యూనివర్సిటీలో చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందండి ఆర్ట్స్ తీసుకునే వాళ్ళు. ఓకే, అండ్ ఇక్కడ సోషల్ సైన్సెస్లో మీ కాంపిటేటివ్ పర్పస్లో ఉపయోగపడే సబ్జెక్టులు ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ అండ్ లైబ్రరీ సైన్స్. ఇది 1 ఇయర్ కోర్స్ చేయకండి, ఇది కాకతీయ యూనివర్సిటీలో ఉంటుంది. అండ్ పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ ఇందులో మీరు చేసుకుంటే మీ కాంపిటేటివ్ పర్పస్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఎంకామ్, ఎంపీడీ, ఎంఏడీ అయితే ఉన్నాయి ఇక్కడ ఇది సైన్స్ కోర్సెస్. సో ఇక్కడ ముఖ్యంగా డేటా సైన్స్ గురించి కొందరు అడిగారండి. డేటా సైన్స్ కోర్స్ కూడా ఉంది ఈ ఇయర్ కూడా, దాంట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఇందులో మెన్షన్ చేశారు. ఓకే, ఇక ఎంఎస్సి సెరికల్చర్ చేయాలనుకుంటారు. ఎంఎస్సి సెరికల్చర్ అనేది 1 ఇయర్ కోర్స్ అండి. ఓకే, 2 ఇయర్స్ పీజీ కోర్సు కాదు అది, ఎంఎస్సి పీజీడీ ఇన్ సెరికల్చర్ కదా, ఎంఎస్సి 2 ఇయర్స్ కోర్స్ అనుకుంటా. ఓకే, పీజీడీ సెరికల్చర్, ఒక నిమిషం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎంఎస్సి సెరికల్చర్ అంటే మనకు పీజీడీ ఇన్ సెరికల్చర్ అయితే ఉంటుంది, లాస్ట్ ఇయర్ 1 ఇయర్ కోర్స్ అది. దీన్ని ఎంఎస్సిగా ఇలా మెన్షన్ చేశారు, ఒకసారి మీరు తెలుసుకొని అంటే కాకతీయ యూనివర్సిటీలో నేను కనుక్కొని సో దీని గురించి ఒకసారి మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎవరైనా సెరికల్చర్ వాళ్ళు ఉంటే మాత్రం టెలిగ్రామ్లో పర్సనల్ మెసేజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో ఇవే కోర్సెస్ అయితే ఉన్నాయి, మీకు ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ ఎలిజిబిలిటీ చెప్తానని చెప్పాను కదా, ఎలిజిబిలిటీ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఎంఏ ఏఎస్సీ అంది, ఇది గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అరబిక్లో చేయాలంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ అరబిక్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలంటున్నారు. ఇంగ్లీష్ వచ్చేది ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉంది. హిందీ కూడా మనకు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ హిందీ ఉండాలి. కన్నడ కూడా డిగ్రీలో 1 సబ్జెక్ట్ కన్నడ ఉండాలి. మరాఠీ కూడా ఒక సబ్జెక్టు మరాఠీ ఉండాలండి. ఓకే, అండ్ పర్షియన్ కూడా సేమ్, సాంస్క్రిట్ కూడా డిగ్రీలో ఒక సబ్జెక్టు పార్ట్ పర్షియన్ ఉండాలి. ఇక తెలుగు అని, తెలుగు స్టడీస్ కానీ, తెలుగు కంపారేటివ్ స్టడీస్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉంది. ఉర్దూ కూడా డిగ్రీలో ఉర్దూ సబ్జెక్ట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంది. ఇస్లామిక్ స్టడీస్ కానీ, లింగ్విస్టిక్స్ కానీ, ఫిలాసఫీ కానీ ఎది గ్రాడ్యుయేషన్ అయితే ఉందండి. ఓకే, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కూడా ఎనీ గ్రాడ్యుయేట్, ద గ్రాడ్యుయేట్ మస్ట్ మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ స్టేజ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో థియేటర్ ఆర్ట్స్లో కూడా ఎనీ గ్రాడ్యుయేషన్, కాకపోతే స్టేజ్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఏదైనా స్టేజ్ పైన 2 సంవత్సరాల పాటు ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఏదైనా చేసింది ఉంటే మాత్రం దీనికి మీకు ప్రయారిటీ అయితే ఇస్తారని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఓకే, ఎకనామిక్స్కు గ్రాడ్యుయేషన్ అయితే ఉంది అని, హిస్టరీ కానీ, జర్నలిజము, లైబ్రరీ సైన్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ కోర్సు, అండ్ సోషల్ వర్క్ కానీ, హ్యూమన్ రైట్స్, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ అండ్ పీజీడీ ఇన్ చైల్డ్ సైకాలజీ. సో ఇవన్నీ కూడా మనకు సోషాలజీ వరకు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ వరకు కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉందండి. ఓకే, ఎంకామ్ కూడా లాస్ట్ ఇయర్ ఎంకామ్ బీకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉండే, బట్ ఈసారి ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే మెన్షన్ చేశారు. ఎంకామ్ కానీ, ఎంకామ్ ఐఎస్, ఇదంతా ఇందులో ఉన్నాయి. ఓకే, మీరు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎంకామ్ ఎవరైనా చేస్తే, బట్ ఇక్కడ బీకామ్ ఉన్న వాళ్ళకి అయితే ప్లస్ అవుతుందండి. ఓకే, ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఎంఏడీ కానీ, ఎంపీడీ కానీ, మనకు బీఏడీ డిగ్రీ విత్ 55 మార్క్స్ ఉండాలి ఎంఏడీ చేయాలంటే. అండ్ ఎంపీడీ చేయాలంటే బీపీఈడీ డిగ్రీ విత్ 55% మార్క్స్ అనేది ఉండాలి. ఓకే, అండ్ 50% పర్ ఎస్సీ ఎస్టీ బీసీ. సో తెలుసుగా బాట్ని కానీ ఇవన్నీ సబ్జెక్టులు, సైన్స్ సబ్జెక్టులు, వాళ్ళ సబ్జెక్టులు డిగ్రీ అనేది ఉండాలి. ఓకే, జాగ్రఫీలో చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్స్, బీఎస్సీ గ్రాడ్యుయేట్ ఉంది, జిఎంఫర్మాటిక్స్ కూడా, బీఏ విత్ జాగ్రఫీ ఆర్ బీఎస్సీ, బీటెక్, బీఈ, బీసీఏ. ఇందులో బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్న సబ్జెక్టులు ఎంఎస్సీ జియో ఇన్ఫర్మాటిక్స్ అయితే ఉంది, అండ్ ఫిజిక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఉన్నాయి. ఓకే, ఎంఎస్సి ఫిషరీస్ జువాలజీ ఈసారి ఇంట్రొడ్యూస్ చేశారండి, ఎవరైనా చేయాలంటే చేయండి. సిదన్నమాట ఎంఎస్సి సైకాలజీ ఇవన్నీ కూడా చూసారు కదా. ఇక్కడ బీఈ బీటెక్ క్యాండిడేట్స్ అయితే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కానీ, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ కానీ 4 ఎలిజిబుల్ అయితే ఉంది. బీసీఏ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి మాట్లాడితే మీకు తెలుసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం అయితే సీట్లు అనేది కేటాయిస్తామనేసి వాళ్ళు మెన్షన్ అయితే చేశారండి. ఓకే,
ముందుగా ఈ జనరల్ రూల్స్ రెగ్యులేషన్ చూసుకుంటే ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ కానీ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామ్స్కి ముందట్లో మనకు 1 వీక్ ముందు ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత మనం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో, సిపి గేట్ ఏదైతే ఉందో, ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ముఖ్యంగా మనకు 90 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఓకే, 90 నిమిషాల టైం అయితే ఉంటుంది. దాంట్లో మనం 100 క్వశ్చన్లు అనేది అటెంప్ట్ చేయాలి. ఇది మొత్తం ఎలిజిబుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఇందులో 25% మార్క్స్ అంటే 25 మార్కులు వస్తే క్వాలిఫై, ఎగ్జామ్లో 25 మార్కులు వస్తేనే మీరు క్వాలిఫై అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 1 మార్కు 2 మార్కు 3 మార్కు 20-24 మార్క్స్ వచ్చినా కూడా, అంటే బిలో 25 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళైతే ఎలిజిబులే. ఓకే, వాళ్ళ కట్ ఆఫ్ అని ఏం లేదు. బట్ ఇక్కడ ఓసీబీసీ వాళ్ళకి మాత్రం 25 మార్కులు అంటే 25% ఆఫ్ మార్క్స్ వాళ్ళు కట్ ఆఫ్గా పెట్టారు. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ అవుతుంది. ఫర్దర్గా మీరు కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలంటే మీరు 25% మార్క్స్ అనేది మీరు మెన్షన్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా రిలీజ్ చేస్తారంటే ఏజ్లో ముందులో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఒకవేళ సేమ్ మార్క్స్ గెయిన్ చేసినట్లయితే, ఒకవేళ సేమ్లో మీరు ఏజ్ కూడా సేమ్ ఉన్నట్టయితే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ అయితే ఎగ్జామినేషన్ క్వాలిఫైలో పర్సంటేజ్ మార్క్స్ని గెయిన్ చేసిన దాన్ని బట్టి ఇస్తామనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక తర్వాత మీరు అడ్మిషన్స్ తీసుకునే టైంలో ఈ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మరి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అంటే వాళ్ళకి ప్రూఫ్ కాదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూసుకుంటే లోకల్ నాన్ లోకల్ వాళ్ళకి 85% లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు. 15% సీట్స్ అనేది నాన్ లోకల్ వాళ్ళకైతే ఉంది. అండ్ ఇక్కడ షెడ్యూల్ ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకు 10%, అండ్ బీసీలలో ఏ వాళ్ళకి 7, బీ వాళ్ళకు 10, సి వాళ్ళకు 1%, డి వాళ్ళకు 7%, అండ్ ఈ వాళ్ళకు 4%. ఓకే, ఈడబ్ల్యూఎస్ వరకు కూడా 10% అయితే ఉందండి. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషను. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 33 1/3, 10లో 1 సీటు. ఓకే, సారీ 10లో 3 సీట్లు వాళ్ళకి కేటాయిస్తున్నారు. ఓకే, 100లో 33 సీట్లు వాళ్ళకైతే ఉంటుందండి. ఓకే, ఇక స్పెషల్ కేటగిరీలో ఎన్సీసీ కానీ పిహెచ్ కానీ అండ్ ఎన్ఐక్యూ కోటా గురించి, క్యాప్ కానీ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ ఎర్తుంటారు సిఏపి, వాళ్ళకు కూడా స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉందండి. ఓకే, ఈ అటెండెన్స్ కానీ హాస్టల్ అకామిడేషన్ ఎంత ఉంటుంది, సో ఇదంతా అవసరం లేదు మీకు ఇదన్నమాట. అండ్ సిపిగేట్ గురించి మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ నోటిఫికేషన్ గురించి, ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఏమైనా జాయిన్ అవ్వాలి ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ నేను అందరూ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే మాత్రం నాకు అక్కడ పర్సనల్గా మెసేజ్ చేసి మీరు ఏదైనా డౌట్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటుగా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.